Do you see the role of Pawan Kalyan? Pawan Kalyan, Pawan Kalyan has the stability kavalandi. First of all, he must know what he wants. How ela vellali, em cheyali, enti subject manikane cheyali. Okay, he is a crusader. అంతవరకు పర్వాలేదు, సమస్యల మీద పోరాటం చేస్తాడు, రాబిన్ హుడ్ ఈ టైప్ పర్వాలేదు. అలా వచ్చి గబుక్కని రెండు బాణాలు వేసి కొట్టేసి వెళ్ళిపోతే రాబిన్ హుడ్ బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా. బట్ పొలిటికల్ పార్టీ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ పార్టీ ఉంటుంది, యూత్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆయనకి హీ నీడ్స్ సమ్ స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చరల్ సపోర్ట్ కావాలి ఆయనకి. సో అందువల్ల ఆ స్ట్రక్చరల్ సపోర్ట్ లేదు ఆయనకి. ఆయన స్వాభావికంగానే వ్యవస్థీకృతమైనటువంటి ఆలోచన పద్ధతిలో పనిచేసే మనిషిగా అనిపించట్లా నాకు చూసినప్పుడు. ఏదో హేజీగా చేయాలనే విపరీత ఆరాటము, ఒక విధమైనటువంటి ఫైట్ చేయాలి అనేటువంటిది ఒక గబ్బర్ సింగ్ అంటారా. గబ్బర్ సింగ్ అంటే ఆయన చేగువర బొమ్మ వేసుకుంటాడు. అవునా, చేగువరకి ఇక్కడ జరిగేటానికి ఎంత తేడా ఉందో చూడండి మరి. అందువల్ల ఆ మనం ఒక ఏమంటాము వైరుధ్యాలతో కూడిన ఇది ఉండే ఎన్టీఆర్లో కూడా చాలా వైరుధ్యాలు ఉండేవి అనుకోండి. అట్లాగే ప్రతి మనిషిలో ఉంటాయి, బట్ ఈయన కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ రామారావు ప్రొఫైల్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇవన్నీ యాక్టర్లు అయినప్పటికీ పోల్చలేం. చిరంజీవికి ఛాన్స్ ఉందని అనుకున్నానండి నేనైతే. మీరు అనుకున్నాను? అనుకున్నా, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ చేంజ్ వరల్డ్ వైడ్ అండి. అక్కడ ఒబామా కానీ, ఇక్కడ మాయావతి కానీ, ఎస్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పానండి. ఇక్కడ చేంజ్ ఇట్ అని కానీ చేసిన మాయావతి గెలిచిన బ్రహ్మాండమైన ఊపు ఇండియాలో వచ్చింది ఒక సోషల్ చేంజ్ లాగా. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సోషల్ చేంజ్ ప్రధానంగా ఒక నినాదం పెట్టుకొని రాజకీయంగా దాన్ని బాగా మోల్డ్ చేసుకోగలరు ఆయనకి కెపాసిటీ ఉందని అనుకున్నాను నేను. యాక్చువల్గా అనుకున్నా, కానీ ఈస్ టూ సాఫ్ట్ అండ్ ఐ థింక్ టూ గుడ్ అని అనిపిస్తుంది నాకు. ఆ కరుకుదనం లేదు మనిషి, టూ గుడ్ కరుకుదనం లేదు. సో అట్లా పార్టీ బలహీన పడిపోయింది. అందువల్ల ఆయన కనుక ఫైర్ కనుక చూపించుంటే, సినిమాల్లో చూపించే ఫైర్ పవన్ బెటర్ దెన్ చిరంజీవి కంటే మెరుగ్గా ఉంటారు. చిరంజీవి 10 మందిని కోడేసుకొని పద్ధతిగా కూర్చొని మాట్లాడుకొని చేసుకునే టైప్ అండి. ఈయన అట్ట కాదు. ఓకే, ఫ్లాషీగా ఉంటాడు, మెరుపు వీరుడిలాగా ఉంటాడు. ఎన్టీ రామారావు గారు వచ్చినా కూడా అంటే 9 నెలలు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన చూసాక చాలా హోంవర్క్ చేసుకుంటాడండి. చాలా నోట్స్ గీట్స్ వ్యక్తిగా గొప్ప దృఢమైన వ్యక్తి నోట్స్ రాసుకొని ఎక్కడ ఎవరున్నారు ఏంటి అనేది జాగ్రత్తగా పెట్టుకొని ఇష్యూ రాయించుకొని ఈనాడు సపోర్ట్తో కానీ ఏదన్నా కానీ ఒక సిస్టమేటిక్ చేసుకుపోయాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా టీడీపీ బీజేపీ టీడీపీతో సాఫ్ట్గా ఉంటాడని ఒక అభిప్రాయం. మీ అపారమైన అనుభవంతో ఆయన ఏమనుకుంటున్నారు ఆయన ఫ్యూచర్ కోర్స్? పవన్ కళ్యాణ్ అంటే కొన్ని ఇష్యూస్ మీద కొంత ఉంది, కానీ బేసిక్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పొలిటీషియన్, ఈజ్ డూయింగ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అనేది ఒకటి ఉంది. ఢిల్లీ కోఆపరేట్ చేయలేదనే ఫీలింగ్ బలంగా ఉంది పవన్ కళ్యాణ్కి ఉందని నేను అనుకుంటున్నాను ఆయన మాటలను బట్టి. ఎందుకంటే ఈ డిక్లేర్డ్ వార్ అగేనెస్ట్ బీజేపీ మోడీ. ఓకే, ఎందుకంటే మోడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చాడన్నాడు ఆయన. అలాంటి మోడీ మీద ఆయన డిక్లేర్ చేశాడు బీజేపీ, నేను ఐఎమ్ నో లాంగర్ విత్ ఎన్డీ అని బీజేపీ అని చెప్పాడు. టీడీపీ విషయంలో అట్లా చెప్పట్లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఆయన వదులుకోవట్లా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కుట్రలు కుయుక్తులు తెలియవు ఆయనకి. ఏదో తపన ఉంది పబ్లిక్ చేయాలని, ఏదో ముఖ్యమంత్రి కావాలనో, తెల్లారిటి ఇది కావాలనేటువంటి ఆత్రం కానీ కానీ మనిషి కనబడటం లేదు. స్కీమ్ ఫెలో కాదు కాబట్టి అందువల్ల మనం ఆయన కలుపుకోవటమే మంచిది. వాళ్ళ మధ్య బ్రిడ్జెస్ ఇంకా ఉండొచ్చు, అవకాశం ఉంది. అవకాశం చెడిపోయిందండి నేను అట్లా, అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు చాలామంది టీడీపీ వాళ్ళు ఏమంటారంటే మొన్న ఈ పోలవరం రానివ్వండి, అంతకుముందు మోడీ అవమానిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, తనకి బిక్కమోసుకుంటున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు, వెంకయ్య నాయుడు తీసేశాడు, వాళ్ళని తీసేశాడు, ఇవన్నీ కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా చేస్తున్నది. ఉండవల్లారాయణ కుమార్ గారు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారనుకోండి, బట్ అవన్నీ నిజమైనా కాకపోయినా అదో భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగా బలపడిపోయింది. చంద్రబాబు నాయుడు వీళ్ళు కావాలని అవమానిస్తున్నారు, వీళ్ళకి ఏదో స్కీమ్ ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అనేది ఉంది. అందుకని చాలామంది బయటకు అనేది ఎందుకు పోతే పోయింది బీజేపీ పైన, హాయిగా పవన్ కళ్యాణ్ కలుపుకొని చేస్తే మళ్ళీ ఈజీగా పోర్లోకి వచ్చేస్తాడు, ఎందుకు ఈ గొడవ అంతా అసలు వెళ్తాటి, ఎందుకు పొద్దులేసి దగ్గర నుంచి తలనొప్పి, వీళ్ళు తేతే ఇమ్మనటం తప్ప ఒక్కడు కూడా ఎవరికి ఇవ్వరు, వాళ్ళు ఒక పదవి ఇవ్వలేదు ఢిల్లీలో ఇంతవరకు అనేది వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళంతా చాలామంది అంటుంటారు. దట్ ఈ ఆ విషయం ఆ కోరిక బలంగా ఉంది టీడీపీలో చాలామంది.